చేసినా ఆవేలుని బలిపన్న అబ్రహాము చేసినా ప్రియమగు బలిపన్న చేసిన జీవిత సమర్పణ కన్నా మించిన బలిది తనయుని ప్రాణార్పణ స్వాగతం సుస్వాగతం స్వాగతం మన స్వాగతం सर्वलोक जिनुलार कीर्तिं सहरार सर्वलोक जिनुलार कीर्तिं सहरार विश्व सृष्टि वेदितपै विधात चेसिन बलिदानम् अमर प्रेम संकेत विद्य शक्ति संदेशम् అర్చక శ్రేష్ఠులు ప్రేమతో చేసే ఈ బలియాగం అర్చక శ్రేష్ఠులు ప్రేమతో విశ్వం భౌని ప్రేమ కృపాసారము మనిషికి దేవుని నిత్య నిబంధను స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం మన స్వాగతం క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి కుర్చీలలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా ముందుకొచ్చి కూర్చోండి కుర్చీలలో చిన్నపిల్లలు ఉన్నారు ముందుకొచ్చి కూర్చోండి చాలా స్థలం ఉంది కింద కూర్చోగలిగిన వాళ్ళందరూ కూడా కిందకు వచ్చి కూర్చోండి ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు సర్దుకొని ముందుకు సర్దుకొని కూర్చోండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ముందు జరగండి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా దైవ ప్రజలారా ఈనాటి ఈ సమిష్టి దిగుబలి పూజను మన విచారణ ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము మనందరి కుటుంబాలను ఆ దేవదేవుడు దీవించి ఆశ్రది ఆయురారోగ్యములను శాంతి సమాధానములను ప్రేమ ఐక్యతలను ఆనంద సంతోషాలను స్వస్థతావరమును సంతానం లేని వారికి సంతానవరమును మన పైరు పంటలను ఫలింపచేయనట్లుగాను మన వ్యాపారంలో అభివృద్ధి పరిచినట్లుగాను మన ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉన్నట్లుగాను మనము చేసే ప్రతి పనిని కూడా దేవుడు దీవించి ఆశ్రదించి మనందరికీ కావలసిన ఆత్మీయ అనుగ్రహాలను కుమ్మరించుటకు ఈ దివ్యబలి పూజను సమర్పించమని ఇక్కడ విచ్చేసినటువంటి గురువరులందరినీ కూడా మీ తరపున నా తరపున అర్థిస్తూ ఉన్నాను మరి వారిని మరొకప్పుడు కొడుతూ ఆహ్వానించుకుందాం పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. క్రీస్తునాథునియందు మిక్కిలిగా ప్రేమించబడు సహోదరి సహోదరులారా, మన విచారణ పండుగ ముగ్గురు రాజుల పండుగ, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం. ఈ పండుగ ద్వారా దేవుడు మన విచారణని అనేక విధాలుగా దీవించి ఆశీర్వదించారు. మరి వచ్చే సంవత్సరం కూడా దేవుడు ఆశీర్వాదాలు విచారణలోని ప్రతి కుటుంబం పైనను ప్రతి వ్యక్తి పైన రావాలని మనం ప్రార్థన చేయటానికి సమావేశమై ఉన్నాం. ఈ ముగ్గురు రాజుల పండుగ ముగ్గురు జ్ఞానులు. మొట్టమొదట ఈ ముగ్గురు జ్ఞానులు ఈ లోకంలో, ఈ భూలోకంలో రక్షకుడు జన్మించారని తెలుసుకున్నారు. తెలుసుకొని వాళ్ళు కనుగొన్నారు, వెతికి ప్రయాణమైపోయి వారు యేసు ప్రభువుని, బాలయేసుని కనుగొన్నారు. బాలయేసుని కనుగొని ఆ బాలయేసుని ఆరాధించారు. వారు తీసుకొని వచ్చినటువంటి కానుకలను సమర్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు రాజుల యొక్క జీవితం, వారి జీవిత విధానం, వారు కనుగొన్నటువంటి ఆ బాలయేసుని మన క్రైస్తవ జీవితంలో కూడా రక్షకుని తెలుసుకోవాలి. ముందు యేసు ప్రభువు దేవుని కుమారుడని, ఆయన రక్షకుడని ముందు తెలుసుకోవాలి. ఆ తరువాత ఆయనను కనుగొనాలి. కనుగొన్న తర్వాత ఆరాధించాలంటే మనం విశ్వసించాలి. ప్రతిరోజు మనం చేసేది ఇదే. ప్రతిరోజు మన క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువుని కనుగొంటూ ఉన్నాం, ఆయన తెలుసుకుంటూ ఉన్నాం, ఆయన విశ్వసిస్తూ ఉన్నాం, ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ఒక్కసారి మనం ఏ విధంగా ముగ్గురు రాజుల వలె వాళ్ళు ఎన్ని బాధలు సమస్యలు వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభువుని కనుగొన్నారు, వాళ్ళ యొక్క జీవితాలు ధన్యమయ్యాయి. మన జీవితాల్లో కూడా ఆ యేసు ప్రభువుని, ఆ బాలయేసుని కనుగొని ఆయన ఆరాధించి విశ్వసించి మనకు జీవితాలు ధన్యం చేసుకుందాం. ఈ దివ్య పూజా బలిని యోగ్యముగా సమర్పించుటకు మన పాపాలు ఒప్పుకొని పాపాల కొరకు మన్నింపు కోరుకుందాము. సహోదరులారా, మీతో
సంకీర్తనము చేయుచున్నాము సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాము కలంపు చేతను వాక్కు చేతను చేతను లోకము చేతను బహు పాపములు నేను చేసి ఉంటిని నా తప్పు ఇది నా కన్య తల్లి మరియం సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము పరలోక దేవునకు భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక పరిశుద్ధ తండ్రి మీకే మా స్తుతి స్తోత్రములు పరిశుద్ధ దేవుడ మా తండ్రి మీకే మా స్తుతి స్తోత్రములు మహావైభవము నిందిన వారా మహావైభవము నిందిన వారా స్తుతించేదం మేము కీర్తించేదం స్తుతించేదం మేము కీర్తించేదం Gloria, 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 Gloria.
సుతుడైన సర్వేశ్వర తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవార సుతుడైన సర్వేశ్వర తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవార లోక పాప పరిహారార్థం లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా ఇలలో వెలసిన మా ప్రభువా గ్లోరియా 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 త్వైక సర్వేశ్వర పరిశుద్ధ మా ప్రభువా త్వైక సర్వేశ్వర పరిశుద్ధ మా ప్రభువా స్వీరితు సాంతుతో కలిసున్నవారా స్వీరితు సాంతుతో కలిసున్నవారా ఆలకించు మా మొరలను ఆలకించు మా మొరలను Gloria, 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 Gloria. Amen, 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 Amen. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రం ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమామయుడును సర్వశక్తిమంతుడునైన నీ కుమారుడు మాతోనే ఉండాలని దృఢముగా నమ్ముకొనిన మాకు నీ మహాత్యము తిలకించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు. యెరూషలేమ లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లి ఆవరించియున్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును, జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయంను చూడవత్తురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము, జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యము గాంచి నీవు సంతసముతో మెరయుదువు, నీ హృదయము ఆనందంతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును, జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని నమ్మి మంచిని చేయుము,
ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. ప్రకాశింపచేయును నీ ధర్మవర్తనం సూర్యుని ఓలి భాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయుము నీ ధర్మవర్తనము సూర్యుని ఓలి భాసిల్ల చేయుము. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము, అరై వేచి ఉండుము. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము, ఆయన అనుగ్రహముకై వేచి ఉండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. ప్రభుని నమ్మి ఆయన ఆజ్ఞలు అనుసరింపుము, శాంతి కాముని సంతతిని సరింపుము, శాంతి కాముని సంతతిని వర్ధిల్ల చేయును. కీర్తనకారుని మాట విని ముందుకు పయనించుము, ప్రభుని కరుణ నిరంతరం నీపై ప్రసరించును. కీర్తనకారుని మాట విని ముందుకు పయనించుము, ప్రభుని కరుణ నిరంతరం నీపై ప్రసరించును.
ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదని భారము వేయుము అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును ప్రభుని నమ్మి మంచిది చేయుము ప్రభుని మీదని భారము వేయుము సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించుచున్నది. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించనని మీరు నిశ్చయముగా వినియుందురు. తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరిచెను. దీన్ని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసి తిని గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీన్ని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనల్లో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయములే. క్రీసు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాకులు విడనాడక పాటించండి. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. ఆజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. నమ్మి చ
చేరిన జనుల రక్షణి శుభకరణాదుని శుభోదము ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అని రే ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగరవాసులందను కలత చెందిరే అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావే